ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నన్ను చాలామంది అంటే మన సబ్స్క్రైబర్స్, నాకు తెలిసిన బాగా సబ్స్క్రైబర్స్, నాతో బెస్ట్ క్లోజ్గా మాట్లాడుతూ ఫ్రెండ్షిప్గా ఉండే సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నన్ను ఒక 5 రోజులు ఆ రోజు మించి గురువు గారు ఒక ఆదివారం అమావాస్యకి ఒక మంచి వీడియో చేయండి, బాగుంటుంది మీరు చేస్తే అని నన్ను చాలామంది అడిగారు. మా బెస్ట్ సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ కూడా నన్ను బాగా అడిగారు. కానీ ఇక్కడ నేను ఎందుకంటే చేయలేకపోవడానికి కారణం, ఎప్పుడో చేసేవాడిని వీడియో ఫ్రెండ్స్, కానీ నాకు వీడియో చేయడానికి కుదరకపోవడం ఒక కారణం. నేను కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉండటం వల్ల నాకు వీడియో చేయాలనే కాన్సెప్ట్ అయితే లేదనమాట. లేకపోతే ఎప్పుడో చేసేవాడిని. అయినా సరే ఎట్టి పరిస్థితులైనా సరే వీడియో మాత్రం మీరు ఆదివారం మాస్కి చేయండి గురువుగారు అన్నాను. అవటం వల్ల వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఈ యొక్క ప్లేస్ అనేది పెంచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన ఒక ఏరు. అంటే ప్రస్తుతానికి ఎల్లవలు, వర్షాలు ఇలాంటివి పడితే ఇది మొత్తం కూడా నిండుగా నిండి పారుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడైతే వర్షాలు లేవు కనుక కొంచెం కొంచెం నీళ్ళు అనేటివి ఉండి కొద్ది గొప్పలా ముందు ముందు వీడియోలు వస్తాయి. ఇక్కడైతే లేవు, ఇదంతా బాగా వెండిపోయి ఉంది. ఇలాంటి చోట మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఆదివారం అమావాస్యకి ఈ చూపించే వీడియోలో దానికి ఏమైనా లింకు కానీ లేకపోతే ఏమైనా సంబంధం ఉందా మీరు అనుకుంటారు ఫ్రెండ్స్. తప్పులేదు మీరు నన్ను ఏమనుకున్నా కూడా. కానీ ఈ ప్రదేశం అనేది చూడండి ఎలా ఉందో. ఈ ప్రదేశం ఎందుకు చూపిస్తున్నాను, నేను ఎందుకు ఎదుగుతున్నానంటే రాబోనది ఆదివారం అమావాస్య. ఈ 2020 సంవత్సరంలో మనకు లాస్ట్ ఎండ్ అమావాస్య. ఇది చాలా అద్భుతమైన అమావాస్య, చాలా పవర్ఫుల్ అమావాస్య. దీన్ని మహా అమావాస్య అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మహా అమావాస్య అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ మహా అమావాస్య అనేది శనివారం మొదలుకొని ఆదివారం మొత్తం ఉంటూ సోమవారం ఉదయం కల్లా పోతుంది. అంటే ఎంత లేదు కనుకున్నా 24 గంటలకు పైనే ఉంటుంది. ఇటువంటి పెద్ద అంటే 24 గంటలకు పైన ఉండే అమావాస్య అనేది అరుదుగా వస్తుంది. వస్తే ఒక 6 గంటలు, 12 గంటలు వస్తుంది, 18 గంటలు వస్తుంది. కానీ ఇది 24 గంటలు కానీ 25 గంటలు కానీ ఉంటుంది. అందువల్ల మహా అమావాస్య అని మనం చెప్పుకోవచ్చు. అందుట్లోని ఆదివారం అమావాస్య ఉదయం ఉంటుంది, నైట్ ఉంటుంది. కాబట్టి మనం మూలికలు తెచ్చుకోవటానికి కానీ లేకపోతే మంత్ర జపం నేర్చుకోవటానికి కానీ లేదా మంత్రములు ఏమైనా మైలు తగిలి ఇలాంటి కొన్ని పని చేయకుండా ఉంటాయి, అలాంటి వాటిని శుద్ధి చేసుకున్నటకు అనగా జపం చేయటానికి అనుకూలమైన జనసంచారము కానీ పశు సంచారం కానీ ఎటువంటి సంచారం లేకుండా జపం చేయటానికి చాలా అనుకూలంగా ఉండే ప్రదేశాన్ని నేను వెతుకుతున్నా ఫ్రెండ్స్. ఆ వెతికే భాగంలోనే ఈ కనిపిస్తున్నటువంటి ఏరు. ఇక్కడ ప్రస్తుతానికి నేను ఇది 12 గంటల సమయంలో వీడియో తీసిన పగలు. ఈ 12 గంటల సమయంలో ఎటువంటి పశువులు కానీ మనుషులు కానీ ఎవరు కూడా లేరు ఇక్కడ. ఇది పగలే ఇలా ఉందంటే నైట్ ఇంకా చాలా భయంకరంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే నైట్ పూట దోమలు అనేటివి ఉంటాయి. అయినా సరే మనం చేసుకునేది మంచి పని కాబట్టి దోమలు కుట్టినా, సింహలు కుట్టినా, పాములు వచ్చినా కూడా మనం తపస్సు అనేది గట్టిగా మన మంత్రబలం అనేది ఉంటే మనల్ని చీమ కాదు కదా, దోహం కాదు కదా, పాము కానీ తేలు కానీ ఏది కూడా కుట్టదు. ఆ ధ్యాస అనేది వాటి మీదకి పోదు, మన మీదకి రాదు ఫ్రెండ్స్. అందువల్ల ఆ యొక్క భాగంలోని ఇటువంటి అద్భుతమైన ప్రదేశాన్ని నేను వెంచుకొని దేవులాడే క్రమంలో మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. అంతేకాకుండా ఇటు కొంచెం జనసంచారం అనేది లేదు కాబట్టి ఆదివారం అమావాస్య మనం ఎక్కడ కొండల్లోకి వెళ్ళలేము కాబట్టి ప్రస్తుతానికి ఏరియాలో ఒకటి అద్భుతమైన తెల్లజిల్లేడు చెట్టు కూడా ఉన్నది. ఇందాక చూశాను నేను. తెల్లజిల్లేడు చెట్టు అందరికి తెలిసిందే కాబట్టి నేను దాన్ని చూపించలేదు ఈ వీడియోలో. మంత్రజాపం చేసుకున్నాక శుభ్రంగా ఆ యొక్క జిల్లేడు చెట్టు అనేది నేను తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు ఈ కొండల్లోకి చూపిస్తున్నానంటే రాణి ఫ్రెండ్స్, ఈ కొండల్లో అంటే ఈ వాగుల్లో, ఈ రాళ్ళల్లో, ఈ చెట్ల గుట్టల్లో అద్భుతమైన జలపాతం అంటే
పారే ఏరు, జలం అనేది అంటే నీళ్ళు అనేవి బాగా పారుతున్నాయన్నమాట. ఆ నీళ్ళు ఎలా పారుతున్నాయో ఎలాగుందో మీకు చూపించడం కోసం మాత్రమే ఈ ఏరియాకి మిమ్మల్ని తీసుకొని చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ప్రదేశము. ఇప్పుడే నీళ్ళు అనేవి బాగా చక్కగా పారుతున్నాయి. అంటే ఇక్కడ చిన్నగా ఉన్నదిలే, కానీ చూడటానికి మాత్రం చాలా అందంగా ప్రదేశం బాగుంటుంది. ఇలాంటి చోట ఇప్పుడనే ఒక ఆదివారం మాసమే కాదు, సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ ఇలాంటి ఆదివారం మాసాలకు కానీ లేదా ఇంకా మన పేరు మీద చాలా మంచి మంచి రోజులు వస్తుంటాయి. అలాంటి రోజులు వచ్చినప్పుడు ఇలాంటి ప్రదేశాన్ని ఎన్నుకొని, అంటే నిర్మలమైన ప్రదేశాన్ని ఎన్నుకొని మనం మంత్రజపం చేసినా తంత్రజపం చేసినా లేదా మూలికలు సాధించినా కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. అందుకోసమే నేను ఈ ప్రదేశాన్ని చాలా రోజుల నుంచి వెతుకుతుంటే నాకు ఇవాళ కనిపించింది ఫ్రెండ్స్. అందువల్ల మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇది సన్నని జలపాతం. ఇది మనకి మంత్రజపానికి అనువైంది కాదు, పనికిరాదు. ఇంకొక వేరే ప్రదేశం ఉన్నది, అక్కడికి ఈ వీడియో తీశాను, మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ క్రమంలో నేను ఈ ఓం శాంతి తెలుగు ఆయుర్వేదం ఛానల్లో నేను ఇటు మూలికల గురించి, యంత్రాల గురించి, కొన్ని మంత్రాల గురించి అక్కడక్కడ చెప్పడం అనేది జరిగినది. ఇక మీదట అలా కాకుండా ఫ్రెండ్స్, ప్రత్యేకంగా మంత్రజపం, తంత్రజపం, మంత్రం ఎలా పనిచేసిద్ది, యంత్రం ఎలా పనిచేసిద్ది, చిన్న చిన్న మంత్రాలు ఎలా అబ్బుతాయి, పెద్ద పెద్ద మంత్రం ఎలాగా నేర్చుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు మంత్రశాస్త్రంలో మర్మాలు ఏంటి, ఇలాంటి ఉద్దేశం మీద ఫ్రెండ్స్ నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది ఉగాదికి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ యొక్క ఛానల్ లింక్ అనేది మీకు ఉగాదికి వస్తుంది, దాన్ని చూసి మీరు అందరూ కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ నేను ఎంచుకున్న ప్రదేశం. ఇక్కడైతే బాగా లోతుగా నీళ్లు పారుస్తున్నాయి, బాగా ఇక్కడ స్నానం చేయడానికి కూడా బాగున్నది. ఈ రాళ్ల మధ్యలో కూర్చొని జపం చేసినా కూడా ఆ యొక్క జపసిద్ధి అనేది అద్భుతంగా ఫలించింది. చూసారా ఫ్రెండ్స్, వాటర్ ఎలా ఉన్నాయో, ఇంకెక్కడ మనకి ఎటువంటి సమస్య ప్రాబ్లం మనకి ఉండదు. చక్కగా ఇది నడుము లోతు, ఇంకా మనిషి లోతు కూడా ఉన్నది. ఇది భారీ యొక్క అంటే పెద్ద ఏరు ఇది, కానీ ఎండలు లేవు, వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు ఎండాకాలం సరే పారుస్తున్నది. ఈ యొక్క జలమధ్యంలో మనం నిలబట్టడం కూడా మంచి ఆస్కారం ఉన్నది. ఇలాంటి చోట పారే నీళ్ళల్లో జపం చేస్తే మంత్రసిద్ధి అనేది చాలా త్వరగా అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ మార్గం ఎంచుకొని చూపిస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. మనం ఆదివారం అమావాస్య రోజున ఉదయం శుభ్రంగా స్థలస్నానం చేసుకొని శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకొని ఇంట్లో మన పూజ మందిరం కాడ పూజ అలంకరణ చేసుకొని శుభ్రంగా పరిశుభ్రం అయిపోయిన తర్వాత ఏదో మీకు ఇష్టమైన ఒక దేవాలయము, శివాలయము, రామాలయము, విష్ణాలయము, లక్ష్మాలయము, ఏదైనా ఒక అమ్మవారి దేవస్థానం అనిల్లే చేసి అక్కడ కూడా పూజా విధులు నిర్వర్తించుకొని అమావాస్య రోజున రాండి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మీరు మీ ఇంట్లో ఇది అతి సింపుల్గా చేసుకునే పద్ధతి చెబుతున్నాను. పూజ విధానం అందరూ తెలుసు కాబట్టి యథావిధి చేసుకుంటారు కాబట్టి. అలాగని సాయంకాలం పూట ఏం చేస్తారంటే, మీరు అమావాస్య రోజు సాయంకాలం పూట బాగా 6 గంటలకల్లా మనం శుభ్రం అయిపోయి స్నానం చేసి బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ తెచ్చుకోండి ఆ రోజున. ఈ బూడిద గుమ్మడికాయని నిమ్మకాయ అయితే ఎలా కోస్తామో సేమ్ అలాగనే కోసి మనం నడిచే గడప ఉంటుంది కదా, ఆ గడప వద్ద నిమ్మకాయ ఎలా కోసి కుంకుమ అనేది పూసేయండి. పూస్తే బాగా ఎర్రని బద్దలాగా ఉంటాయి. ఈ ఎర్రని బద్దలు రెండు గడప కాడ అటు ఒక వైపు బద్ద ఇటు ఒక వైపు బద్ద పెట్టేసేసి ఎక్కడైనా సరే ఒక పక్కన ఒక బద్ద కాడ దక్షిణ వైపు కానీ కన్నడ భాగం అయితే కానీ ఒక చిన్న మట్టి ప్రమేదం అనేది వెలిగించండి, ఒక బద్దకాడ సరిపోతుంది. రెండోది వచ్చేసి మనం తినే గుమ్మడికాయ ఉంటుంది, ఈ గుమ్మడికాయ కూడా తెచ్చుకోండి ఆ రోజుని. ఈ గుమ్మడికాయకి తొడింకాడ 4 పక్కల బెజ్జం వేసి కోసేస్తే మూతాలకు లెగిసి వచ్చింది. లెగిసి వచ్చిన తర్వాత లోన లొట్టలో బాగా కుంకుమ అనేది బాగా చిక్కగా కలిపి పోసేసేయండి. పోసేసి మూత బిగించి పెట్టండి. ఈ బిగించింది ఎప్పుడు కొడతారంటే రాత్రి సమయంలో 9 గంటల నుండి రాత్రి 12 గంటల మధ్య సమయంలో ఆ యొక్క మూత బిగించినట్టు ఎర్ర గుమ్మడికాయ అంటే మనం తినే గుమ్మడికాయ కుంకుమ పోసి బిగిస్తాం కదా, దాని మీద తొడింకాడ ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు 3 తడవలు దిష్టి తీసి ఆ పగలగొట్టి వేసేసేయండి.
పగలగొట్టేసి కొంచెం కర్పూరం వెలిగించండి. ఈ పగలగొట్టిన బద్దలు మనం ఇంటి ముందు పెట్టిన ఎర్రన బద్దలు ఆ నైట్ అంతా తీయగాకుండా పెట్టేసి ఏకూంజామున 4 గంటలకు లిగిసి ఈ బద్దలు శుభ్రం తీసేసి వాటర్ పెట్టి శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసి. ఇది నేను అనుభవం పూర్వకంగా చేసే పని అనేది మీకు మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. జాగ్రత్తగా చేసుకొని పెట్టేసి కంపల్సరీగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కంపల్సరీగా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎట్టండి ఎన్నో చేయటానికి మీకు నాకు సపోర్ట్గా ఉంటుందని మిమ్మల్ని ఎన్ని అడుగుతున్నా కనిపించి వేరే ఉద్దేశం అయితే కాదు.